రంగాలు ఎవరి కోసం అమ్మ ఎదురు చూస్తున్నావు? అయ్యగారి కోసం. ఇవాళ ఫస్ట్ షో సినిమాకి వెళ్దాం, రెడీగా ఉండమని చెప్పారు. అందుకని నిన్ను సినిమాకి తీసుకెళ్తానన్నాడా? అవును. ఆయన అన్నాడు సరే, నువ్వెట్టా నమ్మావమ్మా? ఏ ఏదో మాట వరుసగా అనుంటారులేమ్మా, నువ్వు పెద్దగా పట్టించుకోవద్దు. అదేంటి నీ పిచ్చి గాని, ఇప్పుడు అయ్యగారి జాసంతా దాని మీద ఉంది, నిన్ను సినిమాకి ఎందుకు తీసుకెళ్తారు? ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, ఇప్పుడు ఆఫీస్లో ఆయన గారు అది చట్టాపటాలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పక్కపక్క నవ్వుకుంటూ. మీనాక్షి, నువ్వు కాసేపు నోరు ముయ్. నా నోరైతే ముయిస్తావు గాని లోకం నోరు ఎలా ముయిస్తావు? ఇప్పుడు ఊరంతా దీని గురించే మాట్లాడుకుంటుంది. నువ్వు వెళ్ళి నా కాఫీ కలుపుకునరా. ఏదో సామెత చెప్పినట్టు మధ్యలో నాకెందుకు బాధ? వస్తా. ఫస్ట్ షో ఎన్నింటికి చేస్తారో ఈ ఊర్లో? 6 గంటలకి. ఏ ఎందుకు అడిగావు? ఆ ఏం లేదు, ఊర్కే మాట వరుసకు అడిగాను. నువ్వు ఎన్ని తిట్టిపోసినా నీకు నిజం చెప్పకుండా ఉండలేను. నాకు అసలే విశ్వాసం చాలా ఎక్కువ. ఇప్పుడు అయ్యగారు ఇక్కడికి రారు, ఖచ్చితంగా చెప్పగలను. ఎలా చెప్పగలవు? అవునమ్మా, ఇప్పుడు అయ్యగారి గదిలో ఆయన అది ఏకాంతంగా కబుర్లాడుతూ ఉంటారు. ఆఫీస్లో ఎవరిని అడిగినా ఈ విషయం చెప్తారు. మీనాక్షి. అవునమ్మా, ఆ రవంగానే అందరూ మూటాముడ్లే సర్దికెళ్ళిపోతే వీళ్ళిద్దరు మాత్రం ఏదో పేరు చెప్పి గదిలోకి దూరుతారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే అన్నీ చెప్తారు. నేను ఎప్పుడో ఆరా తీసానులే, 6 కొట్టడం ఆలస్యం. ఇక ఒకటే ఇక ఇకలు, తకతకలు, పకపకలు, బేకబేకలు. నువ్వు నోరు మూసుకో, నాకు అసలే తలనొప్పిగా ఉంది. నా మీద అరిస్తే ఏం లాభం? కావాలంటే నువ్వే ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కో, ఆయన గదిలో ఎవరు ఉన్నారో తెలుస్తుంది. ఏ ఒక్కర్లేదు, ఆయనకేదో పని ఉండి లేట్ అయి ఉంటుంది, ఇప్పుడు వచ్చేస్తుంటారు. హలో. నేనే లతను మాట్లాడుతున్నాను. లత చెప్పు. నేను చెప్పడం ఏంటండి, సినిమా ప్రోగ్రాం ఉంది, రెడీగా ఉండమని మీరేగా చెప్పారు. ఓ అవునవును, సారీ, ఆ విషయం మర్చిపోయాను. పని హడావుళ్ళ పడి ఇంతకీ సినిమా ప్రోగ్రాం ఉందా లేదా? ఇంకిప్పుడేముంటుంది,
ఆల్రెడీ టైం దాటిపోయిందిగా అంటే ప్రోగ్రామ్ క్యాన్సిలా అవును మరి నాకెందుకు చెప్పలేదు నేను మీ కోసం రెడీ అయ్యి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను సారీ లత బిజీగా ఉండి నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఉంది సేల్స్ రిప్రజెంటేటివ్స్ తో అర్జెంట్ గా మాట్లాడాలి వాళ్ళు వేరే వాళ్ళ నుంచి వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నారు ఈ మీటింగ్ అయిపోతే రాత్రికి ఎవరు ఊరు వాళ్ళు వెళ్లిపోవాలని వాళ్ళ ఆలోచన వాళ్ళ సంగతి నాకెందుకు నా సంగతి చూడండి చెప్పు సినిమా ప్రోగ్రామ్ ఉందా లేదా ఇంకా వేరే చెప్పేదే ఉంది ఇంకో రోజు వెళ్ళాలి ఏమైందమ్మా అయ్యగారు బయలుదేరి వస్తున్నారా వెళుతూ వెళుతూ నిన్ను తీసుకెళ్తారా సినిమాకి లేకపోతే నిన్న ఎక్కడికి రమ్మన్నారా అదేం లేదు అంటే అబ్బా సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఆయనకేదో మీటింగ్ ఉందట ఎందుకా నవ్వు ఓ సిప్పిచ్చి నా తల్లి నిన్న అందుకే అమాయకురాలనేది మీటింగ్ లేదు పాడు లేదు నిన్ను మాయ చేయడానికే ఆ మాటలు చెప్పుంటారు ఆయన ఇప్పుడు ఆఫీస్ లో ఒకే ఒక మీటింగ్ జరుగుద్ది వాళ్ళిద్దరి మధ్య అబ్బా నన్నట్టే విసిగించుకో పోయి ఇక్కడి నుంచి అలాగేనమ్మా అసలే నాకు విశ్వాసం ఎక్కువ కాబట్టి ఈ ముక్క చెప్పాను ఆ తర్వాత నాకు ఈ విషయాలు ఏమీ చెప్పలేదని నువ్వు అనుకోకూడదు కదా అయినా నాకెందుకు ఈ గొడవ వెళ్ళి ఆ పిల్లికైనా పాలు పోసొస్తాను హలో పద్మిని గారు మీటింగ్ అందరూ రెడీయేనా లేదండి నేను ఆ విషయం గురించి చెప్దామని మీ దగ్గరికి రాబోతున్నాను సరే రండి వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారా లేదండి ఇవాళ మీటింగ్ క్యాన్సిల్ చేయాల్సి రావచ్చు ఎందుకని మన పర్సనల్ మేనేజర్ గారి మదర్ కి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందట ఆయన హడావిడిగా హాస్పిటల్ కి బయలుదేరి వెళ్లారు మీతో ఈ విషయం చెప్పమన్నారు అయ్యయ్యో అలాగా ప్రమాదమే లేదట మైల్డ్ అటాక్ అని చెప్పారట ఆయన హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు ఐ సి ఆయన లేకుండా ఈ మీటింగ్ జరపడం ఎలా ఎస్ ఎస్ రెగ్యులర్ గా ఆయన ప్రతి మీటింగ్ లోనూ ఉంటారు ఆయన దగ్గరే మీటింగ్ సంబంధించిన ఫైల్స్ కూడా ఉన్నాయి ఆయన లేకుండా కూడా మీటింగ్ జరపొచ్చు అనుకోండి బట్ ఎనీవే వాళ్ళ అమ్మగారికి బాగోనప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకులేండి రేపు మార్నింగ్ ఆయన ఆఫీస్కి వస్తే గనుక మీటింగ్ రేపు పెట్టుకుందాం ఆయన వస్తానని చెప్పారు ఓకే దెన్ మీటింగ్ ఇలా పోస్ట్పోన్ అయిందని మన వాళ్ళందరికీ చెప్పండి ఇవాళ ఒక నైట్ వెయిట్ చేస్తే రేపు మార్నింగ్ మీటింగ్ ఉంటుంది తర్వాత ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని నేను చెప్పానని చెప్పండి ఓకే నేను ఇప్పుడే చెప్పేస్తాను ఇంకెంతసేపు ఎదురుచూపులు నువ్వు హాయిగా భోంచేసి పడుకో రోజు ఉండే గొడవే కదా ఇది ఆయన ఇప్పుడెక్కడ వస్తారు దాంతో అన్ని మీటింగ్లు జరిపి షికార్లు కొట్టి సినిమాలకెళ్ళి భోజనం కూడా తినేసి ఏ రాత్రికో వస్తారు అప్పటిదాకా నీకెందుకు ఈ జాగరణ నీ మంచి కోరి చెప్తున్నాను ఈ విషయం గురించి నువ్వు ఇప్పుడే నిలదీయకపోతే తర్వాత తర్వాత వ్యవహారం చాలా దూరం దాకా పోతుంది ఆ తర్వాత నువ్వు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు ఏదో పెద్దదని చెప్తున్నాను నీ కాపురం నిలబెట్టుకోవడం నీ చేతుల్లోనే ఉంది
అయ్యగారు పద్మిని ఇప్పుడు గదిలో ఏకాంతంగా ఉంటారని నువ్వెంత చెప్పినా నమ్మబుద్ధి కావడం లేదు. నమ్మకం లేకపోతే నువ్వు వెళ్లి చూడొచ్చు కదమ్మా, ఇందులో పోయేదే ఉంది? నేనా? అవును నువ్వే. నీ కళ్ళతో నువ్వే చూస్తే నీకే అన్ని విషయాలు అర్థమవుతాయి. నేను ఇంతగా ఎందుకు మొత్తుకుంటున్నానో నీకే తెలుసుస్తుంది. అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా? కానీ కానీ ఇంకేం ఆలోచించొద్దు. నా మాట విని ఓసారి వెళ్ళిరా. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే ఇక నా నోరు మూసేస్తాను. మళ్ళీ జన్మలో ఈ విషయం గురించి నీ దగ్గర మాట్లాడను, సరేనా? సరే వెళ్తాను. ఎక్కడికమ్మా ఫోను? అదే, నేను ఇలా అక్కడికి వస్తున్నానని ఆఫీస్కి ఫోన్ చేసి చెప్తాను. అందుకేనమ్మా, నిన్ను వాళ్ళు ఇంతగా ఆట ఆడిస్తున్నారు. ఇంత అమాయకత్వం పనికిరాదు. ఏ, నువ్వు వస్తున్నావని ముందుగా తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడరు? చెప్పా పెట్టకుండా వెళ్ళి చూస్తేనే దొంగలు దొరికేది. పిచ్చి తల్లి, నేను లేకపోతే నువ్వు ఏమైపోయి ఉండేదానివో. సరే, డ్రైవర్ని కార్ రెడీ చేయమని చెప్పు, ఆఫీస్కి వెళ్తాను. ఇప్పుడే చెప్పొస్తా. అందరికీ చెప్పేశాను. ఒకళ్ళిద్దరు ఈ విషయం తెలిసి ఆల్రెడీ వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా ఫోన్ చేసి మీటింగ్ రేపుంటుందని చెప్పాను. గుడ్. నేను వెళ్ళొస్తానండి, ఆలస్యం అవుతోంది. ఎస్ ఎస్, ఏడు దాటుతోంది. గుడ్ నైట్. నేను వెళ్ళొస్తానండి, ఆలస్యం అవుతోంది. ఎస్ ఎస్, ఏడు దాటుతోంది. గుడ్ నైట్. ఒక నిమిషం, ఇప్పుడు మీ కాలనీకి వెళ్ళే బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది కదా? అవునండి. మరి ఎలా? 9 గంటలకి మరో బస్సు వస్తుంది. భలేవారే, అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటారా? పైగా ఈ ఏరియాలో ఆటోలు కూడా దొరకవు కదా. అవునండి. భలేవారే, నేను అడిగి ఉండకపోతే ఇప్పుడు ఆ బస్సు కోసం పడిగాపులు కాసేవారు. నేను డ్రాప్ చేస్తాను, కాసేపు ఆగండి. వద్దండి. ఏ, ఎందుకని? ఏం లేదు, ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాను. ఆఫ్టర్ ఆల్, కార్లో డ్రాప్ చేస్తానంటే రుణం గిణం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారేంటి? అది కాదండి, అసలే మొన్న దొంగతనం జరిగిన దగ్గర నుంచి. మీరు ఆ విషయాన్ని మర్చిపోలేదా? ఫర్గెట్ ఇట్. ఎలా మర్చిపోగలనండి, నాకు ఇలా జరుగుతుందని నేనెప్పుడు ఊహించలేదు. సచ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అసలు అలా ఎందుకు జరిగిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. మీరు మంచివాడు కాబట్టి నన్ను అర్థం చేసుకుని ఇంకా ఇక్కడ ఉండనిచ్చారు. అదే ఇంకొకళ్ళు అయి ఉంటే ఈ పాటికి ఇంకో ఉద్యోగం వెతుక్కుంటూ రోడ్డు మీద తిరుగుతూ. పద్మిని గారు, మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీరు చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, వెంటనే మర్చిపోవాలి. యు కెనాట్ అఫోర్డ్ టు బి సో సెన్సిటివ్ ఇన్ దిస్ వరల్డ్. ప్లీజ్ రిలాక్స్, ఒక్క నిమిషం కూర్చోండి. మీరు ఆ విషయాన్ని మర్చిపోండి, జరిగింది ఏదో జరిగింది. ఈ ఒక్క ఫైల్ చూస్తే వాళ్ళకి నా పని అయిపోయినట్టే, కొంచెంసేపు నా కోసం వెయిట్ చేయగలరా? తప్పకుండా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అయ్యగారు ఉన్నారా? ఉన్నారు మేడం. ఏం చేస్తున్నారు? ఏమీ లేదు మేడం. ఏం లేదా? అదేంటి, మీటింగ్ ఉందని నాతో చెప్పారు. మీటింగా? అలాంటిదేం లేదు మేడం. మీలాంటి మంచి వ్యక్తి పరిచయం కావడం నిజంగా నా అదృష్టం. లేకపోతే
నేనేమైపోయిండేదన్నో. ఎందుకండి అలా బాధపడతారు? ఇప్పుడు మీకేమైందని? అది కాదండి, నా జీవితం గురించి ఆలోచిస్తే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఇలాంటి జీవితం పగ వాళ్ళకు కూడా వద్దని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నాకన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇంత మొండిగా మోడుగా బతుకుతున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నన్ను తన ప్రాణంలో చూసుకునే తండ్రి పోయారు. నా ప్రాణం అనుకున్న తల్లి వేరే పెళ్లి చేసుకుంది. నేనెవరికీ కాకుండా పోయి ఇలా ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్నాను. అసలు నేనెవరి కోసం బతకాలో, ఎందుకు బతకాలో? పద్మి గారు, మీరు మళ్ళీ ఎమోషనల్ గా మారుతున్నారు, ప్లీజ్ రిలాక్స్. అది కాదండి, అసలు నా బతుకంతా అగమ్య గోచరంగా మారింది. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఈ దొంగతనం ఒకటి అందరెదురుగా నా బ్యాగ్ లో నుంచి పోయినొస్తూ బయటపడింది. అందరి దృష్టిలో నేనే దొంగని. కానీ మీరు నేను దొంగని కానంటూ ఇంకా ఇక్కడ పనిలో ఉంచడంతో నలుగురు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరు? ఏం మాట్లాడుతున్నారు? ఇది లోకం అండి, ఇంత జరిగినప్పుడు ఆ మాత్రం మాట్లాడకుండా ఎలా ఉంటారు? అది వాళ్ళ తప్పు కాదు, ఇదంతా నా కర్మ. ఇలా కష్టాల మీద కష్టాలు అనుభవించమని నా నొసటని రాశాడా దేవుడు. ఇలా ఇంకెంతకాలం? ప్లీజ్ మీరు ఎలా బాధపడకండి, ఐ జస్ట్ కెనాట్ సీ దిస్. Oh, my God.